హాయ్, నేను మీ నితిన్. సో ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మరి మొత్తానికి ఇవాళ మన 10-2000 ప్రోగ్రాంలో ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలంటే మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి ముందు. సో మనం ఎక్కడున్నామంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంకా నేను చెప్పాలా, నెహ్రూ జువాలజికల్ పార్క్. సో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఎంత ఫేమసో మీ అందరికి తెలుసు. అండ్ ఇక్కడ రకరకాల జంతువులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలామందికి హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఫ్యామిలీస్తో ఎంటర్టైన్గా ఇక్కడ చిల్డ్గా ప్లేస్ తిరగడానికి వస్తారు. సో మరి ఆ 10-2000 ప్రోగ్రాంలో ఇవాళ అంతమందిలో ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో వెతకాలంటే కష్టం చాలా. సో మరి వెతికేద్దాం. సో లెట్స్ కమ్ విత్ మీ. సో మరి ఇక్కడ వచ్చేద్దాం. సో హలో సార్. హలో, మీ పేరు? నా పేరు బిఎన్రావు, విజయవాడ నుంచి వచ్చాను. ఓకే, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డ్రైవర్ని. ఓకే, వెరీ గుడ్. విజయవాడ నుండి వచ్చారంట, మరి చూసారు కదా వాళ్ళ పిల్లలతో మరి ఎంజాయ్ చేయడానికి మరి నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చారు. సో మీ ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. ఏరు మీ ఫ్యామిలీ ఏరు మీరు కొద్దిగా మీ పిల్లలు అంత కమాన్. ఓకే ఓకే, చూసారుగా మరి ఫ్యామిలీతో అసలు చాలా ఈ సమ్మర్లో మరి విజయవాడ నుండి వచ్చారంట. మొత్తం హైదరాబాద్ ఏమేమి చూసారు మీరు? బిర్లా టెంపుల్ చూసాం స్టార్టింగ్. ఓకే, వెరీ గుడ్. పార్క్ ఎన్టీఆర్ గార్డెన్. ఓకే, తర్వాత జూ పార్క్. మొత్తానికి లైన్గా అన్నీ కొట్టుకుంటూ వస్తున్నారు. పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ సమ్మర్లో ఉండాలి కదా, వాళ్ళకి ఊకే చదువులు అంటే పిల్లలు మరి బుక్కులు చించేస్తారు. సో వెరీ గుడ్ సార్, మొత్తానికి మీ పిల్లల్ని ఎంటర్టైన్మెంట్గా చేయడానికి విజయవాడ నుండి హైదరాబాద్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మా గేమ్ రూల్స్ చెప్పమంటారా మీకు? చెప్పండి. సో ఇప్పుడు మనం కొత్తగా బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ 10-2000 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో ప్రోగ్రామ్ రూల్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మీరు 6 క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా సమాధానం చెప్పినట్టయితే మీరు 10-2000 విన్నర్ కావచ్చు. సో ఇది ఉత్తక్ కాదు, మీకు ప్రశ్న ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మీకు ప్రైజ్ మనీ ఉంటాయి దీంట్లో. సో నా చేతిలో అయితే మరి డబ్బులు ఉన్నాయి, మీరు తగ్గించుకునే అదృష్టవంతులు మరి ఎవరో ఇక్కడ చూద్దాం. సో మీరు రెడీగా ఉన్నారు, మరి రూల్స్ చెప్పమంటారా? చెప్పండి. 6 క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ కనుక సమాధానం కరెక్ట్గా చెప్తే 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు, మూడో క్వశ్చన్కి 50 రూపాయలు, నాలుగో క్వశ్చన్కి 100 రూపాయలు, ఐదో క్వశ్చన్కి 500, ఆరో క్వశ్చన్కి 1000 రూపాయలు. సో చూసారు కదా మన 10-2000 గేమ్లో మీరు 10 నుండి 1000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మాకు క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరైనా టెన్షన్ పడబాకండి, ఏమో పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు డబ్బులు ఇస్తున్నారంటే అనుకోబాకండి. సో చాలా సింపుల్గా ఉంటాయి. మీరు రెడీగా ఉన్నారా? మరి రెడీ. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మీ పేరు సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. నా పేరు బిఎన్రావు. బిఎన్ రావు గారు, సో రెడీగా ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్కి? సో మీ పిల్లరేరి? ఏ బాబు, ఒకసారి నీ పేరు చెప్పు. కృష్ణ భార్గవ్. వెరీ గుడ్. ఇందాక నువ్వు అది లైన్ ఏదో ఎక్కిరిస్తున్నావుగా, అది కలిసిద్ది జాగ్రత్త. సో మరి రావు గారు, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి తెలుసు కదా? తెలుసు. మరి మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ మూవీ ఏంటి? సో ఇంకొకటి సార్, రావు గారు ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం కదా, ఇది ఎవరికి తెలిసినా మీకు ఆప్షన్ ఇస్తాం, ఆప్షన్కి చెప్పినప్పుడు మీకు డబ్బులు ఇస్తాం. అనవసరంగా ముందే చెప్పారనుకో, వీళ్ళకి రావు మీకు రావు డబ్బులు. సో నేను అడుగుతాను, ఎవరు చెప్పలే, వీళ్ళు చెప్పలేకపోతే ఎవరికన్నా తెలుసా అని అడుగుతాను, ఆ టైంలో మీరు చెప్పచ్చు, అప్పుడు మీకు ప్రైజ్ మనీ ఉంటాయి. సో సార్, మగతీరావు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అబ్బాయి కాదు నేను అడిగింది. అంటే నటించింది కదా, మరి లాస్ట్ మూవీ అంటే మరి నటించింది అతను హీరోగా చేసింది. అతను హీరోగా చేసింది. ఎస్, మీరు అన్నది కరెక్టే, అతను హీరోగా చేసింది. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఏ ఫిలిం లాస్ట్ ఫిలిం? ఠాగూర్ అను. కొద్దిగా గెస్ చేయండి, ఇంకా మీకు ఛాన్స్ ఉందండి. మీ ఫ్యామిలీతో ఎవరైనా అడగదు, మీ ఫ్యామిలీలో అడగదు. శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్, ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. ఎన్ని శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్, వెరీ గుడ్. మీరు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు కాబట్టి 10 రూపీస్. సో మొత్తానికి అనుకున్నట్టుగానే మరి ఇందాక సార్ ఇయర్ అనుకున్నారు డబ్బులు వెళ్ళి, ఇదేదో ఉత్తగానే చెప్తున్నారు అనుకున్నారు. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పారు కాబట్టి 10 రూపీస్. అండ్ మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు, సో ఎన్ని రోజులు అయింది హైదరాబాద్ వచ్చి? 2 డేస్ అవుతుంది. 2 డేస్ అవుతుంది. సో మొత్తానికి ఇంకెన్ని రోజులు ఉంది ట్రిప్? మీ పేరు చెప్పండి. సతీష్. సతీష్, మీరే ఉంటారు? బామ్మర్ది. బామ్మర్ది. సో మొత్తానికి బామ్మర్ది బావాలతో ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వచ్చేసారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పి 10 రూపీస్ గెలుచుకున్నారు. సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సింపుల్గా అడుగుతుంది ఇది కూడా, అడగమంటారా? హార్ట్ అటాక్ మూవీ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. ఎస్, అబ్బా అనుకున్నా నేను, చెప్తారని నాకు తెలుసు. ఏదో మరి ఒక ఇట్లా అని అన్నారు, మొత్తానికి పక్కన నుండి ఉష్ ఉష్ అని ఆన్సర్ వచ్చింది. మరి మన సెకండ్ క్వశ్చన్కి ఎంత? 20. వెరీ గుడ్. ఈసారి చెప్పొద్దు ఇచ్చామని కాదు, చెప్పారు కాబట్టి ఇస్తున్నా. సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు కాబట్టి మొత్తానికి 20 రూపీస్ గెలుచుకున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. మళ్ళీ గట్టిగా గట్టిగా, మరి మీకు కూడా ఉన్నాయి, మరి సార్కే కాదు రావు గారికే కాదు.
सो मेरेवरना चपना इस्ता सो अंकने चूँ अस गेम कथ एंडी सो मैं मैं थर्ड क्वेश्चन के इक थर्ड क्वेश्चन सिंपल अड़ता प्रपंच अति पेद मंच नीट सरस एक् कमा को इंडिया प्रपंच मंच नीट सरस एक्ति गेस्ट सो कौन स्टार्ट ना तो कौन स्टार्टी वन अब्बा वेरी टू अंटारा एवर अदे मुझे रहा मिम्मेल जूम चाहे वो टू अंट वेरी गुड टू थ्री फोर फाइव सिक्स टेन टेन अंतर ने वेर प्रपंच वे प्लीज़ ओके वेरी गुड एपार ट्रई चार सर इंको थ्री सैकंडस उ सेवन एट नाइन टेन या मल्ल रिपीट प्रपंच मंच नीट सरस एक्ड़ी सार अवसर पगटको रही मुझे रही सर ऐक्चुअल आपशन डबुल आईना इप्ड रही मुझे रही ओके प्रपंच मंच नीट सरस एक्र वेरी गुड पेर सर जानी जानी सर एक्चर एलबी नगर एलबी नगर ना सर हैदराबाद लोकल लोकल तंटिगाड़ वेरी गुड मैं फर्स्ट क्वेश्चन की समाधान फर्स्ट क्वेश्चन का सेकंड क्वेश्चन ये क्वेश्चन आना ऑप्शनल क्वेश्चन सो ऑप्शनल क्वेश्चन मैं इस्ता सो 10 रूपीस गट्टिगा क्लैप सो एनीवे सर मोत्तान की रेंड क्वेश्चन समाधान चेप्पारा सर मी दग्गरिकि वस्ता आगंडि रेंड क्वेश्चन समाधान चेप्पारु एनीवे यू ट्राइड युवर बेस्ट एनीवे थैंक यू सर मोत्तान की पिल्लल तो एंजॉय चेयंडि सो मा शो एला अनिपिस्तुंदि मीकु बागुंदि సో ఇంకో కొద్దిగా మీ బామర్ది పిలవండి బామర్ది బామర్ది ఎట్లా అనిపించింది మన షో బాగుంది సార్ సో ఓవరాల్గా ఎట్లా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పటిదాకా మొత్తం ఎన్ని రౌండ్లు అయిపోయినాయి చాలా అయిపోయినాయి ఎన్ని రౌండ్లు ఓకే రెండు మూడు రౌండ్లు వేసారు పులిని మూడు సార్లు చూశారు వెరీ గుడ్ పులిని దగ్గరగా చూడాలనుకో తప్పలేదు అదే దాన్ని టచ్ చేయాలనుకో దాని అమ్మ షాకే అన్నట్టు వెరీ గుడ్ ఓవరాల్గా మంచిగా పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు ఎంజాయ్ చేశారు మేము ఎంజాయ్ చేసాం సో సార్ ఒకసారి ఇటు రండి సార్ మీరు ఇటు రండి सार जोश मीद उन्नाडु सार नी क्वेश्चन अड़क मुदे मुदे चेप्पेशाडु एनीवे मनं दान्नि कन्सिडर चेसी सार की 10 रूपायलु इप्पिंचां वेरी गुड ओके मी पेरु अन्नारु जानी जानी सो जानी गारु इप्पुडु मन षो रूल्स चेप्पंटारा అది మళ్ళీ చెప్తానులేండి మీరు డబ్బులు అడగాలని కరెక్ట్ గా అంటున్నారు జయన్ గారు అంతేనా ఊరికే అంటున్నా వెరీ గుడ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్దాం మన షో ఏంటంటే మన ప్రోగ్రామ్ పేరు 10-2000 సో దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ క్వశ్చన్స్ లో మీరు 6 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్తే 10-2000 విన్నర్ కావచ్చు మన ప్రోగ్రామ్ ని 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు వెళ్ళిపోతు ఫస్ట్ క్వశ్చన్ కి 10 రూపాయలు సెకండ్ క్వశ్చన్ కి 20 రూపాయలు థర్డ్ క్వశ్చన్ కి 50 రూపాయలు ఫోర్త్ క్వశ్చన్ కి 100 రూపాయస్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 500 రూపాయస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిక్స్త్ క్వశ్చన్ 1000 రూపాయస్ ఎనీవే మన ఫస్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మీకు చాలా సింపుల్ గా అడుగుతున్నా సో మళ్ళీ మన మూవీకి సంబంధించిందే ఇందాక యాక్చువల్ గా మిమ్మల్ని అడిగింది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ సో అయినా కూడా మీరు గట్టిగా చెప్పారు మిమ్మల్ని మూవీ అడిగితే ఈజీగా చెప్పేస్తారు సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం రామ్ చరణ్ తీయబోయే నెక్స్ట్ కొత్త మూవీ ఏంటి పేరు ప్లీజ్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎవరు మీ నెక్స్ట్ ఆప్షన్ ఇస్తా ఆప్షన్ చెప్పినప్పుడు మీకు 10 రూపీస్ ఇస్తా అనవసరం చెప్పి బిస్కెట్ కాబాకండి ఎందుకంటే వీళ్ళకి డబ్బులు రావు మీకు డబ్బులు రావు సో మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు చెప్పారనుకో మీ దగ్గరకు వచ్చి మీకు 10 రూపీస్ ఇస్తా సో అందుకనే దాన్ని మనసులో పెట్టుకోండి సో సార్ ఫస్ట్ క్వశ్చన్ గోవిందుడు అందరి ఇంకేం అయిపోయింది బిస్కెట్ తెలుస్తారు నాకు అంతేనా వెరీ గుడ్ ఏముంది దాన్ని వెనకాలండి ఉషిష్ అన్నారు ఆల్రెడీ అయిపోయింది వెరీ గుడ్ ఎనీవే మరి ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పారు కాబట్టి మీ సెగ్మెంట్ ఇప్పటి నుండే స్టార్ట్ సో 10 రూపాయలు గెలుచుకున్నారు ఒకసారి గట్టిగా క్లాప్ చూసేవాళ్ళకి పైసలు అంటే తమ్ముడు మేము ఇంటికి వెళ్ళేది ఎట్లనే చెప్పేవాళ్ళకి ఇవ్వడమే కష్టం ఇంటి మరి చూసేవాళ్ళకి లేదంటున్నారు వెరీ గుడ్ మొత్తానికి ఫామ్ మీద ఉన్నారు అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అతిపెద్ద ఉపగ్రహం ఏది చిన్నగా ఎవరు మన వెనకాల నుండి వచ్చి అనుకోకండి ప్లీజ్ ఓకే చెప్పండి కొద్దిగా కొద్దిగా గెస్ చేయండి నో ప్రాబ్లం టెన్షన్ ఏం లేదు ఫ్రీగా ఉండండి అండ్ నెక్స్ట్ అక్కడ జిరాఫీ ఉందండి చూసొద్దాం ఓకే కమాన్ బుద్ధుడు ఓకే ఎనీవే సార్ ఓకే మీరు టెన్షన్ పడబోకండి గట్టిగా బ్రెయిన్కి అంత పొదును పెట్టబోకండి ఈ టైంలో సో ఒకసారి మరి ఈ క్వశ్చన్కి సమాధానం ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్ సార్ ఆయన ఆల్రెడీ ఇందాక ఆప్షనల్ క్వశ్చన్ కొట్టేశారులేండి నో ప్రాబ్లం టెన్షన్ ఏం లేదు మన సెకండ్ క్వశ్చన్ మన పేరన్నారు సార్ జానీ జానీ గారు సెకండ్ క్వశ్చన్ చెప్పలేపారు సో ఈ సెకండ్ క్వశ్చన్ తెలియాలంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం సో మన 10-2000లో ఒక బ్రేక్ తీసుకుందాం టేక్ ఏ బ్రేక్
వెల్కమ్ బ్యాక్ టు 10,000 అండ్ ఇక్కడ చాలా మంది ఫైర్ మీద ఉన్నారు అండ్ ఇందాక మనం క్వశ్చన్ అడిగాం ఆ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పలేదు అండ్ మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి అతిపెద్ద ఉపగ్రహం ఏంటి ఒకసారి మేడం ఇక్కడ ఉన్నారు ఇందా నుండి గూగుల్లో వెతకకుండా వెతికి వెతికి అయిపోయారు చెప్పు చెప్పు వెరీ గుడ్ జూపిటర్ ఇట్స్ నాట్ జూపిటర్ ఓకే వాట్స్ యువర్ నేమ్ జో ఎలియట్ ఎనీవే దానికి ఆన్సర్ వచ్చేసి ఎవరు చెప్పలేకపోయారు కదా వీనస్ ఎస్ ఓకే హై గాట్ ఇట్ అబ్బాయి రిలాక్స్ అయ్యారు మొత్తానికి సో ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు మేడం మీ పేరు శైలజ మీ పేరు సార్ మాధవ్ రెడ్డి మాధవ్ రెడ్డి సో మాదిపెద్ది శ్రీనివాస్ అనుకున్నా ఇది మన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు వెరీ గుడ్ మాధవ్ రెడ్డియా సో ఎనీవే మాధవ్ రెడ్డి గారు ఎక్కడ నుండి వచ్చారు మీరు బీబీనగర్ బీబీనగర్ ఓకే విత్ ఫ్యామిలీయా మీ ఫ్యామిలీ అది సో దిస్ ఆల్ కమ్స్ టు వన్ ఓకే వెరీ గుడ్ ఫ్యామిలీతో వచ్చారండి ఒకసారి గట్టిగా ఫాస్ట్గా రమ్మనండి ఏంటంటే ఇక్కడ మరి డబ్బులు పోతున్నాయి ఇక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అండ్ మీకు మంచి ఫిలిం క్వశ్చన్స్ అడుగుతా మీరు ఒకవేళ లైన్లో ఉంటే గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా నాకు నేను కొట్టుకోవాల్సి వచ్చేటట్టుంది క్లాప్స్ వెరీ గుడ్ మీ పేరు మేడం మీ పేరు ప్రియాంక ప్రియాంక మీ ఇద్దరు ఏంటి సిస్టర్సా ట్విన్స్లా ఉన్నారు ముగ్గురు సిస్టర్సేనా వెరీ గుడ్ సారీ అండి కన్ఫ్యూజన్ మీరు కొద్ది గ్యాప్లో ఉన్నారు అండ్ వాళ్ళు ఒక ట్రెండ్తో ఉంటే మీ ఒక ట్రెండ్తో ఉన్నారు అందుకే కనిపెట్టలేదు నన్ను క్షమిస్తారా ఓకే మరి క్షమించారంట వెరీ గుడ్ మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా ఓకే హిందుస్థాన్లో నౌకల తయారీ ఎక్కడ నౌకలు ఎస్ అంటే మన షిప్ యార్డ్ వెరీ గుడ్ కాదని మంచి క్లూ ఇచ్చారు వెరీ గుడ్ నువ్వు నీకు అర్థమైపోయింది నీకు నెక్స్ట్ వస్తాను నీకు 10 రూమ్స్ వచ్చినట్టే వెరీ గుడ్ ఓల్డ్ అన్న ఓన్లీ ఇండియాలో హిందుస్థాన్ అందుకనే హిందుస్థాన్ అని చెప్పాను ఎస్ కమాన్ గెస్ చేయండి కొద్దిగా వెనకాల ఉండే ఎవరని చెప్పారా పక్కానా ఇది అయితే మరి నాకు కరెక్ట్ ఓకే పక్క కదా పక్కగా ఓకేనా లాక్ చేయమంటారా వెరీ గుడ్ లాక్ చేసుకుని ఇంటికి తీసుకోబోమంటున్నారు వెరీ గుడ్ మనకి రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఏంటి సార్ లైన్లో ఉన్నారు ఏంటి ఇందానండి ఫోన్లో ఇందానండి ఫోన్లో లైన్లో ఉండి ఆ ఇంటర్నా క్వశ్చన్స్ అనేటట్టున్నారు వెరీ గుడ్ ఏమైనా జరుగుతుంది ఏంటి అక్కడ ఏం జరగట్లేదు మరి ఫోన్ ఇంకా అక్కడే ఉంది ఓకే మరి ఒకసారి గట్టిగా చెప్పండి ఏంటి ఇందాక ఆన్సర్ విశాఖపట్నం వెరీ గుడ్ విశాఖపట్నం రైట్ ఆన్సర్ అండ్ మనకి ఇందాక చేంజ్ కూడా వచ్చేసింది అండ్ ఫస్ట్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పారు కాబట్టి 10 రూపీస్ ఒకసారి గట్టిగా క్లాప్ సో సార్ మీ పిల్లలు ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తారా ఏమన్నా డ్యాన్స్ చేస్తారు బామ్మో ఇప్పుడు డ్యాన్స్ అంటే ఇప్పుడు నేను పాట పాడాలి నా వల్ల కాని పని పాట చిన్న రైమ్స్ వెరీ గుడ్ రైమ్స్ పాడతారంట ఈ మధ్య చాలా పిల్లలు చాలా ఎనర్జెటిక్గా అండ్ ఫాస్ట్గా ఉన్నారు మనకన్నా ఓకే చాలా చిన్నగా సునీతంగా చిన్నపిల్లలు కదా మాత్రం అంతే ఉంటుంది సో సార్ మరి ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు కొట్టేశారు ఎనీవే మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి మొత్తం జూలోకి ఎంట్రీ 2 అవర్స్ అవుతుంది 2 అవర్స్ అవుతుందా మొత్తానికి అండ్ బిచ్చా ఎంటర్టైన్మెంట్ అన్ని చూసారు యానిమల్స్ అన్ని ఇంకా చూడలేదా ఏది ఓన్లీ టైగర్స్ లైన్సే చూసారు ఏంటి ఓకే వెరీ గుడ్ తాబేల్ గిబెల్తో నేను కూడా చూసుకుంటూ వచ్చా అది చాలా పెద్దగా ఉంది కదా దానికి రాయికి అసలుకి పోలికలు లేనట్టున్నాయి సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం గట్టిగా ఆర్ యు రెడీ డబ్బులు సార్ ఉత్త కాదు గట్టిగా మీరు గట్టిగా నేను సెకండ్ క్వశ్చన్ అనగానే సార్కి ఫోన్ వచ్చింది ఇదేదో కథ నడుస్తుంది ఆడ మొత్తానికి రాజకీయాలు నడుస్తున్నాడు ఫోన్ అయితే అమ్మటే తమ్ముడు ఇనోన్ అంటాడు అక్కడ గూగుల్లో కొడుతున్నారు చెప్తున్నారు మన సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా మణి శర్మ 100వ మూవీ ఏంటి మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ 100 మూవీస్ చేశాడు ఎస్ 100 మూవీస్ చేశాడు ఆ మాట అని బాగుంది మణి శర్మ చాలా మెలోడీస్ కొట్టాడు అండ్ తర్వాత మణి కొడతాడు ఏంటంటే సో 100వ మూవీ ఏంటి మణి శర్మ తీసిన 100వ మూవీ కొంచెం క్లూ ఇవ్వండి ఏ యాక్టర్తోనే క్లూ ఇస్తే నన్ను స్టూడియోకి రానిరు ఏం కాదు ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం ఇలాంటి చిన్న చిన్న ఇంత చిన్న సినిమాలు పోండి మీరు బ్యాచ్మేట్ మీరు అప్పుడు చిన్నప్పుడు మరి ఫ్రెండ్స్తో ఉంటా ఉంటారు రూమ్లో ఇంతకన్నా క్లూ ఇవ్వలేను కమాన్ మేడం బ్యాచ్లర్ వెరీ గుడ్ చెప్పండి దగ్గరకు వచ్చారు క్లూ చెప్పండి ఇంత క్లూ ఇచ్చాను మేడం బ్యాచులర్స్ అని అన్నారు ఎట్లా నీకు క్లూ అయింది ఎట్లా చెప్తారు వెరీ గుడ్ చిన్న రెహమాన్ దాని తర్వాత గర్ల్స్ అండ్ సెగ్మెంట్ మార్చేటట్టున్నారు వెరీ గుడ్ కమాన్ ఈ క్వశ్చన్ అందరిని అడుగుతాను ఎవరికైనా తెలిసినట్టుందా ఇది వెరీ గుడ్ నువ్వు రెడీ గుండు
ఇది చెప్పనట్టే ఉంది క్లూ ఇయరా ఏ క్లూ ఇస్తా చూసిన వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు హలో అదిగో ఫోన్ వచ్చింది ఫోన్ లో ఉన్నారు సార్ హలో ఎక్కడ ఉన్నావు తమ్ముడు అని అడుగుతున్నారు వెరీ గుడ్ చెప్పండి సార్ తమ్ముడు చెప్పు సార్ క్లూ ఇయరా ఏ వద్దులే క్లూ వద్దేమోది చిన్న క్వశ్చన్ ఇంకా కమాన్ ప్రేమించుకుందాం రా కలుసుకుందాం రా ఇంకా కమాన్ ఇంకా ఏమైనా సినిమాలు ఉంటే చెప్పండి మేడం మీరు రూమ్మేట్స్ ఇంకా ఇంకా ఇది కాన్ఫిడెన్స్ గా రాలే కమాన్ రూమ్మేట్స్ రూమ్మేట్స్ గట్టిగా రూమ్మేట్స్ ఎస్ రైట్ ఆన్సర్ రూమ్మేట్స్ అనేసి కరెక్ట్ గా సమాధానం చెప్పారు మనిషర్మ గారి 100th మూవీ అది సో ఎనీవే మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ వెరీ గుడ్ ఎందుకు మర్చిపోతారు ఫస్ట్ క్వశ్చన్ అంటే 10 రూపాయలు సెకండ్ క్వశ్చన్ 20 రూపాయలు కాబట్టి మర్చిపోరు ఎనీవే మీరు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా సమాధానం అదే అది సరే సార్ లాస్ట్ నోట్ 1000 రూపాయల నోట్ చూసారు ఎనీవే గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి ఇందాక 10 రూపాయలకి చప్పట్లు గట్టిగా రాలే 20 రూపాయలు వచ్చేసరికి వచ్చినాయి ఓకే ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ మీదగా వెళ్ళే నది ఏంటి ఢిల్లీ మీదగా వెళ్ళే నది నది ప్రవహించే నది ఏంటి ఢిల్లీ మీదగా ఆప్షన్ కొద్దిగా ఇది బ్లింకింగ్గా ఉన్నారు గట్టిగా ఫిక్స్ చేసుకుందాం లాక్ 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 అయిపోయింది సార్కి అర్థమైపోయింది ఇది ఏదో కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు దగ్గరికి వచ్చారని వెరీ గుడ్ మరి థర్డ్ క్వశ్చన్ ఇట్ వాస్ రాంగ్ రాంగ్ కాదు రైట్ ఆన్సర్ గట్టిగా క్లాప్ సో రాంగ్ అనగానే వెనకాల నుండి గంగా అని వచ్చింది గంగా కాదు వెరీ గుడ్ ఓకే ఓకే ఫైన్ మీరు కాదు ఎట్లాగ మీరు చెప్పేశారు కదా నో ప్రాబ్లం గట్టిగా ఒకసారి చెప్పండి ఇందాక ఆన్సర్కి యమునా ఓకే యమునా నది వెరీ గుడ్ మరి థర్డ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు సార్ చేంజ్ లేకపోవడంతో మీకు 100 రూపీస్ ఇస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళబాకండి 50 రూపీస్ తీసుకోండి ఏమన్నా అంటే తర్వాత మనం చేంజ్ చూపించుకుందాం వెరీ గుడ్ ఓకే కదా కెమెరాకి చూపెట్టారు కదా 100 రూపాయల నోటు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇది 150 రూపాయలు వచ్చినాయి థర్డ్ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు మూడో క్వశ్చన్కి 50 రూపాయలు మొత్తం ఎంత వచ్చినాయి సార్ 80 రూపీస్ వెరీ గుడ్ 80 రూపీస్ వచ్చినాయి మరి స్నాక్స్ మొత్తం సార్ టికెట్ పైసలు తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టున్నారు వెరీ గుడ్ ఇంకా సార్ పైసలు తీసుకుని వెళ్ళిపోతాం అది ఓకే మొత్తానికి ప్లానింగ్ సినిమా కూడా ఉంది ఇక్కడ నుండి అలా వెళ్ళి వెళ్ళేవరకు 5 o'clock అయింది ఈవినింగ్ చిన్నగా ఫస్ట్ షో మనం ఓకే ఈ మధ్య రీసెంట్గా ఏం మూవీ చూసారండి చూడలేదు రేస్ గుర్రం ఓకే ఎలా అనిపించింది రేస్ గుర్రం చాలా బాగుంది బాగుందా మంచి పైన మరి బ్రహ్మానందం పేరు ఏదో ఉంది దాంట్లో వెరీ గుడ్ కిల్బిల్ కిల్బిల్ ప్యాండ్ ఏమైనా మాట్లాడితే ఏమైనా బాంబు విసురుతుడు వెరీ గుడ్ మొత్తానికి రీసెంట్గా రేస్ గుర్రం చూసారంట ఇవాళ మనానికి ఫిక్స్ అయ్యినట్టున్నారు ఎందుకంటే సార్ పెద్ద నోటు కనపడింది మొత్తానికి మనం సినిమా చూసి వెళ్దాం అన్నట్టున్నారు ఓకే ఇప్పుడు మరి ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇప్పటికే 3 క్వశ్చన్స్ చెప్పారు అండ్ ఇంకొక 3 క్వశ్చన్స్ చెప్తే మీరు గేమ్ విన్ అయిపోవచ్చు రెడీగా ఉన్నారా రెడీ రెడీ ఓకే మరి ఇప్పుడు మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సోడా వాటర్లో వాడే గ్యాస్ ఏంటి సోడా వాటర్లో గ్యాస్ గ్యాస్ వాడతాం కదా ఇప్పుడు మన సోడాలో ఆ గ్యాస్ ఏంటి కార్బన్ కమాన్ గట్టిగా కార్బన్ డైఆక్సైడ్ ఏదో అక్కడ సార్ అన్నారని అనేస్తున్నారు కొద్దిగా ఆలోచించి గట్టిగా చెప్పండి సోడా వాటర్లో వాడే గ్యాస్ ఏంటి క్వశ్చన్ పేపర్ ఇవ్వమంటారా కోసేపు అయితే క్వశ్చన్ పేపర్ తమ్ముడు అనేటట్టున్నారు క్వశ్చన్ పేపర్ ఇస్తే తెలుసుగా మరి కెమెరా ముందున్న మమ్మల్ని కొడతారు సో గట్టిగా మేడం మీరు కొంచెం క్లూ మీరు బాగా టీవీలు చూస్తూ ఉంటారు కదా మేడం సీరియల్స్ అవి ఇవి ఆ క్వశ్చన్స్ అడిగితే మొత్తం మొగల్ రేకుల్లో ఏ ప్లేస్లో ఎక్కడ ఇడిచింది కూడా చెప్తారు వీళ్ళు ఆ 755కి ఇంద్ర ఇడిచిండు అలా చెప్తారు వీళ్ళు వెరీ గుడ్ చెప్పండి ఆలోచించండి మరి ఈ క్వశ్చన్ ఎవరికి తెలిసినా మనసులో పెట్టి ఎవరికైనా తెలుసు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సోడా వాటర్లో వాడే గ్యాస్ ఏంటి గట్టి చెప్పాకండి మాస్టరు మనసులో ఉంచుకోండి ఎందుకంటే నెక్స్ట్ మీరు చెప్తే మీకు డబ్బులు ఇస్తాను అందుకని ఓకే ఎవరికైనా తెలిస్తే సారే అవును అంటే కొంచెం క్లూ అంటున్నారు మొత్తానికి లాస్ట్ పెద్ద క్లూ తీసుకుంటున్నారు మొత్తం ఆన్సర్ నాతోనే చెప్పిస్తున్నారు ఇదేం లేదు అదేదో ఆన్సర్ చెప్పి నేను జబ్బులు జేబులో పెట్టుకోవచ్చు వెరీ గుడ్ కొద్దిగా ట్రై చేయండి ఓకే మొత్తానికి నేను చెప్తే చెప్తారంట క్లూ లేదు ఎనీవే ఈ ఆన్సర్ ఆప్షన్లకు ఇద్దాం అందరికి ఎవరైనా చెప్పచ్చు సార్ మీ ఆప్షన్ అయిపోయి మీరు అందరూ ఆలోచించండి సో ఎవరన్నా చెప్పచ్చు ఇది ఒకసారి రాండి సార్ ముందుకు రాండి సార్ ఇటు రండి సో అక్కడ నుండి మంచి స్మైల్తో ఒక హీరోలా ఎలా ఊపుకుంటూ వస్తున్నారు వెరీ గుడ్ ఓకే రాండి సార్ ఎనీవే మీ బెస్ట్ ట్రై చేస్తే చాలు మాకు సాలిడ్ CO2 CO2 ఎబ్రేజ్ మొత్తం చెప్పండి CO2 కాలుష్యం ఏం సార్ గ్యాస్ సార్ మీరు ఆక్సిజన్ గీక్సిన్ వదిలితే ఆల్రెడీ బయట పీల్చుకుంటున్నారు గాలి సోడాలో కూడా గాలి వెరీ గుడ్ మీరు చెప్పండి సార్ మీరు వచ్చేసారు కాలుష్యం CO2 ఓకే CO2 ఎబ్రేషన్ ఒకసారి నువ్వు చెప్పమ్మా CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎనీవే సార్ ఇవ్వటం చెప్పారు ఆన్సర్ కూడా అదే అందుకనే మీతో చెప్పించా వెరీ గుడ్ మరి ఆప్షనల్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు మీ పేరు సార్ టి హరి హరి గారు మొత్తానికి అక్కడ నుండే ఎక్కడో చూసుకొని వచ్చారు
మొత్తం చేతులు ఎత్తుకుంటూ వస్తున్నారు. వెరీ గుడ్ సార్, అది కూడా చూసినా చూడపోయినా మీరు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. మీరు మొత్తం సార్ ఏం కాదు, 80 రూపాయలు వచ్చినాయి. వెరీ గుడ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. కాల్షియం CO2. ఓకే, ఇందా నుండి కాల్షియం CO2 మొత్తానికి అదే ఫిక్స్ అయ్యి వచ్చారు మైండ్లో. మొత్తానికి మీరు ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పారు, ఆప్షనల్ క్వశ్చన్కి సమాధానం చెప్పారు కాబట్టి మీకు 10 రూపాయలు. వెరీ గుడ్, గట్టిగా గెలుచుకున్నారు. మీరు కొద్దిగా అటుండండి సార్, మీ నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. వెరీ గుడ్, మరి 10 రూపాయలు గెలుచుకున్నారు సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఫోర్త్ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ చెప్పారు. ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు యాక్చువల్గా నాకు తెలిసి మీరు ఫస్టే అనబోయారు, ఆగిపోయారు వెంటనే, కొద్దిగా చెప్తే అయిపోయేది. యాక్చువల్గా మీరు కార్బన్ డైఆక్సైడ్ అనబోయారు, తర్వాత ఆగిపోయి అది కాదేమో మనసులో మింగేశారు. ఎనివే, మీకు మా షో ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎంటర్టైన్ ఉంది, బాగా అనిపించింది. బాగా అనిపించింది కాకుండా కొత్తగా ఇంకేమైనా చెప్పండి. ఓకే, ఎనివే ఒకసారి గట్టిగా అరవండి మేడం, అందరు కలిసి గట్టిగా. వెరీ గుడ్ సార్, ఓ కాకుండా బాబాయ్ బామ్మరిది అంటున్నారు. ఇక్కడ బాబాయ్ బామ్మరిది ఎవరున్నారో మాకేం అర్థం కావట్లేదు. బాబాయ్ అన్నారా? వెరీ గుడ్, లాస్ట్ కి బాబాయ్ అని వచ్చేసింది. వెరీ గుడ్, మొత్తానికి తెలుస్తుంది. రాండి, మీరు ముందుకు వచ్చేసండి. ఓకే, మరి ఇందాక సార్ 3 క్వశ్చన్స్ కి సమాధానం చెప్పి 80 రూపీస్ గెలుచుకున్నారు, అండ్ ఆప్షనల్ క్వశ్చన్ కి మన హరి గారు గెలుచుకున్నారు. వెయిట్ చేయండి సార్ మీరు. ఓకే సార్, మరి మన గేమ్ రూల్స్ తెలుసా మీకు? తెలియదు సార్. మొత్తానికి డబ్బులు అయితే తీసుకున్న గేమ్ రూల్స్ తెలియదు అంటారు. ఓకే, వెరీ గుడ్. మన ప్రోగ్రామ్ పేరు 10 to 1000 అంటే 10 నుంచి 1000 వరకు. 1000 వరకు మీరు ఎంత గెలుచుకోవచ్చు దీంట్లో. మధ్యలో మీకు ఆప్షన్, మీకు 3 క్వశ్చన్స్ సమాధానం చెప్తే 3 క్వశ్చన్స్ వెనీ తిరిగి వెళ్ళిపోవచ్చు. మీకు డబ్బులు మీ దగ్గర ఉంటాయి, మాకు ఏం అవసరం లే. సో మన ఫస్ట్ క్వశ్చన్ కి 10 రూపాయలు, సెకండ్ క్వశ్చన్ కి 20 రూపాయలు, మూడో క్వశ్చన్ కి 50 రూపాయలు, నాలుగో క్వశ్చన్ కి 100 రూపాయలు, ఐదో క్వశ్చన్ కి సరిపోదు వదిలేండి, చెప్తా నా ఫార్మేట్ నాకు ఉంటుంది కదా. 5వ క్వశ్చన్కి 500, 6వ క్వశ్చన్కి 1000 రూపాయలు. ఓకే రెడీగా ఉన్నారా? కొద్దిగా కాదు, గట్టిగానే ఉండాలి. మీరు గట్టిగా అయితే మేము గట్టిగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు ఫస్ట్ కా నుండి మళ్ళీ ఫస్ట్ కా నుండి 10 రూపాయలు స్టార్ట్ అయితే చెప్పండి. సో నన్ను అడగమంటారా? అడగండి. సరదాగా. ఓకే, సరదాగా అడిగేస్తా. సో మరి మనం సినిమా చూసారా? చూడలేదండి. మనం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలియదండి. అది చాలా మందికి తెలుసు. ఓకే, వచ్చేస్తున్నా మీకు. తెలీదు. తెలీదా? బా, స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్గా చెప్పారు సార్. మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీ ఫ్యామిలీతో వచ్చారా సార్? అను ప్రూవెన్స్. ఏ, ఇందాక ఏం వచ్చారు? ఏ, సీరియస్గా ఇంత కొద్దిసేపు కూడా ఆకుండా ఏం చెప్పారు ఇందాక? తెలీదు అన్న. మరి ఎలా చెప్పి ఏం చేద్దాం చెప్పండి. నో ప్రాబ్లం సార్, మీ ఫ్యామిలీయా? ఎనీవే మీ ఫ్యామిలీ చెప్పారు కాబట్టి ముందుకు రాను. నో ప్రాబ్లం. మీ పేరు? సాయిమణి. సాయిమణి. అండ్ మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. సో మీ పిల్లలతో వచ్చారు? అవునండి. మొత్తానికి ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? 2 గంటలైంది. 2 గంటలైంది. సో ఇంకొక 3 గంటలు పట్టిద్ది అంటారు మొత్తం చూసేవారికి. వెళ్ళిపోతాం అంతేనా? బా, ఏదైనా సార్ షార్ట్ కట్లో సమాధానం అండ్ నీట్గా ఘాటుగా సమాధానం చెప్తున్నారు మొహం మీద. చూడం, వెళ్ళిపోతాం అండ్ తినం, అది షార్ట్ కట్లో చెప్తున్నారు. వెరీ గుడ్, బాబోయ్. వెరీ గుడ్, మొత్తానికి మనకి ఎంటర్టైన్మెంట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. నేను ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ సారే మనకి ఇస్తున్నారు. ఎనీవే, మరి సార్ ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పారు సార్. మీరు ఎవరు చెప్పినా అది మీ ఫ్యామిలీ చెప్పారు. గట్టిగా క్లాప్. 10 రూపాయలు. గట్టిగా రావట్లేదు అండి, గట్టిగా క్లాప్ కొట్టండి. ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పారు కాబట్టి 10 రూపాయలు గెలుచుకున్నారు. ఇందాక ఆప్షన్ కూడా 10 రూపాయలు, మొత్తానికి 20 రూపాయలు. అండ్ ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీ పేరు అన్నారు? టీ హరి. టీ హరి. ఓకే, ఏంటి సార్ మరి గ్యాప్ ఇచ్చి చెప్పారు, మర్చిపోయారు ఏంటి? టెన్షన్. అంతేనా, అలా చెప్పాలంట? అంటే అడవుల్లో మర్చిపోయిన పేరు. ఓకే, టీ హరి. హరి గారు, ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ శాటిలైట్ ఏది? సో ఇక్కడ ఎవరికైనా ఫస్ట్ శాటిలైట్ ఏంటి తెలుసా? వెరీ గుడ్, చెప్పు. మగవాళ్ళ మొత్తానికి లోపల పోయి మ్యాథ్స్ వీస్ అంత చేసి లెమ్మర్లు గిమ్మర్లతో సహా చెప్తుంది. సో అది కాదు, నాకు ఒక నేమ్ కావాలి. నాకు బికాస్ నాట్ ఎస్ కమాన్. ఎవరు? మీ పేరు సార్? శ్రీనివాస్. శ్రీనివాస్. శ్రీనివాసా? నీ పేరు చెప్పు. డాడీ పేరు చెప్పు. వెరీ గుడ్, శ్రీనివాస్ గారు కరెక్ట్గా మరి సమాధానం చెప్పారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆప్షనల్ క్వశ్చన్. వెరీ గుడ్, కరెక్ట్గా ఆర్యభట్ట అని సమాధానం చెప్పారు సార్. మీరు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు కాబట్టి ఓకే. గట్టి మళ్ళీ ఒకసారి చెప్పండి ఇందాక ఆన్సర్. ఆర్యభట్ట. ఆర్యభట్ట. వెరీ గుడ్. నీ పేరేంటి నానా? సాయి కిరణ్. సాయి కిరణ్. వెరీ గుడ్. డాడీ పేరు చెప్తున్నావు ఇందాక. వెరీ గుడ్. ఓకే సార్, ఓవరాల్గా ఇవాళ మన షోలో అయితే చంపేశాం మన జువాలజికల్ పార్క్లో విత్ అన్నీ చూసుకుంటే ఈ పచ్చదనంలో ఈ ఎండలో చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు అండ్ మన షోలో పార్టిసిపేట్ చేశారు. మరి చూసారు కదా ఇవాళ మన 10 to 1000 ప్రోగ్రాంలో చాలామంది 5 క్వశ్చన్స్ వరకు సమాధానాలు చెప్పి మరి చాలా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. సో మొత్తానికైతే మన 10 to 1000 విన్నర్ ఎవరూ కాలేదు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా అవుతారో లేదో చూద్దాం. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో మరి తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. We'll be right back.
We'll be right back.